బయట నీకు ఫ్రెండ్స్ గా ఉన్న పరిచయం ఉన్న రవి సిరి ఈ 1900లో నీకు బయట పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కువ రవి ఐ నో కలిసి చేశారు సో ఎందుకు వాళ్ళిద్దరితో ఇష్యూస్ వచ్చినాయి నిన్ను వాళ్ళు టార్గెట్ చేశారా నువ్వు స్ట్రాంగ్ కంటెంట్ లో అని అనిపించిందా వాళ్ళకి స్ట్రాంగ్ గా అనిపించండు లేదా నేను అసలు సీరియస్ తీసుకోలేదన్నా ఫస్ట్ లో సీరియస్ తీసుకోలేదు ఫస్ట్ లో వీడు ఏంటి వీడి ఇలా కాదు అని అన్నారు ఫస్ట్ లో నేను ఎలా ఉండేవానంటే సార్ నేను అదే కాకపోతే కామున్నా ఎందుకు లొల్లిలు కొట్లాట్లు నాకు ఇష్టం ఉండదు వీళ్ళు ఎప్పుడైతే ప్రతిదీ నేను చెప్పా కదా పడుతుంటే ఇసురు కొడుతురు ఇక నా వల్ల కాలేదు సార్ నేను బస్ట్ అయిపోయినా ఆ రోజు నుంచి వాళ్ళు నాకు లోపల అందరూ అర్జున్ రెడ్డి అని బ్యాండ్ వేసారు వీడు నీ పేర్లో ఆ జే ఒకటి తప్ప అంతే కదా సార్ అర్జున్ రెడ్డిలో జే తీసేస్తే నువ్వు నీ పేరే కదా నేను అప్పటికి కంట్రోల్ మచా కంట్రోల్ నేను మంచిగా చెప్తాను మచా నేను జోలికి రాను నువ్వు నా జోలికి రాకంటే నా జోలికే వస్తుండే ఇక రండిరా భయ్ మీతో నేను గేమ్ ఆడతా అని చెప్పి అప్పుడు డేరా టాస్క్ రోజు చెప్పింది సార్ అలాగే గేమ్ ఉన్నదా ఇక నా గేమ్ చూడండి నెక్స్ట్ వీక్ సన్ని వెళ్ళిపోతారని అనుకున్నట్టున్నారు కదా వాళ్ళు రవి షణ్ముఖి వీళ్ళంతా వీడు ఎక్కువ రోజులు ఉండాలని డిస్కస్ చేశారు డిసైడ్ చేశారు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేది సన్ని అని కానీ బయట ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాల నాకు తెలియదు సార్ కానీ పేరెంట్స్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గమనించి ఉండాలి ఎందుకంటే ఇతరుల పేరెంట్స్ ఇతరుల ఫ్రెండ్స్ కూడా నిన్నే టాప్ లో పెట్టారు అదే పెద్ద ప్రాబ్లం ఏంది లోపల నేను వాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టారు శ్రీహాన్ వచ్చి నాకు ఫస్ట్ పెట్టాడు అది నాకు లోపల వాళ్ళు చాలా మంది జీర్ణించుకోలేకపోయారు ఆ విషయాన్ని నాకు శ్రీహాన్ ఇస్ ఎ వెరీ నైస్ గాయ్ ఆయన తను కూడా ఒక హీరో అవ్వాలని స్ట్రగ్లింగ్ లో ఉండే వ్యక్తి సార్ శ్రీహాన్ ఇస్ వెరీ గుడ్ పర్సన్ నేను పర్సనల్ గా చెప్తున్నా కదా హీరో అవ్వాలని బాయ్స్ హ్యాష్ట్యాగ్ బాయ్స్ అని సినిమా చేశాడు ఈ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట మచా వచ్చి ఫస్ట్ నా ఫోటో పెట్టగానే అరే కుష్ నేను అట్లనే చాలా మంది ఈవెన్ అంటే సిరి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకుని చెప్పావు సార్ మానస్ది నాది ఎలాంటి ఫ్రెండ్షిప్ సిరిది షన్ను దుగ్గుది ఎలాంటిది అంటే ఫీల్ అవ్వద్దని సార్ హార్ట్ టచింగ్ అది సార్ శ్రీహన్ అక్కడ కూడా ఇదే ఉంటాడు మేబీ అయి ఉండొచ్చు సార్ బికాజ్ అప్పటికే నేను సిరికి చాలాసార్లు చెప్తుండే దోస్తానే కాకపోతే బయట నమ్ముకుని ఒక మనిషి ఉంటాడు కదా కొద్దిగా ఫీల్ అవుతాడు కదా అని ఇంటర్నల్గా ఉండేది బట్ మేము చెప్దామన్నా తీసుకోరేమో అని ఆ టైంలో నేను ఎక్కువ నాకు ఒకటే డైలాగ్ వస్తుంది సార్ నేను అక్కడికి వెళ్తే ఐ నీడ్ సమ్ స్పేస్ వీ డోంట్ వాంట్ టు టాక్ సో కనెక్టివిటీ లేనప్పుడు ఏం కనెక్షన్ ఇస్తాం సార్ ఇంకా వాళ్ళకి అక్కడ కేబుల్కి అది లేదు నేను కనెక్ట్ అవుదామన్నా కానీ అక్కడ ప్లగ్ బాక్సే లేదు నాకు కాజల్ కాజల్తో బాజల్ అయిపోయింది మామూలు ప్లగ్ బాక్స్ కాదు అది అది లైఫ్ టైమ్ ఇక బంధం అది సో ఆ కనెక్టివిటీ రాలేదు వాళ్ళతో నాకు ఇప్పుడు వెంకీ నిఖిల్ నరేష్ ఈ గుంపులోకి మానస్ కాజల్ వచ్చేసారు ఆల్రెడీ వచ్చేసారు సార్ వీళ్ళు వీడు లోపల రాగానే అక్క అనేసిండు వాడిని మచ్చా అనేసిండు నాకు అర్థమైంది ఓకే నా డార్లింగ్స్ నన్ను మా గ్రూప్ లోకి యాడ్ అయిపోయారు మా దునియా అలాగుంటుంది సార్ నిజంగా దోస్తీసో అంటే హార్ట్ ఫుల్ ఫ్రెండ్స్ దొరకటం ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప గిఫ్ట్ మన కోసం నించునే ఫ్రెండ్స్ ఐ విల్ సే ప్రౌడ్లీ నేను అనేవాడిని ఎప్పుడు వీక్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇంత మంచి దోస్తులు ఉన్నారు నాకు మీరు కూడా ఉన్నారు నాకు నన్ను ఏ రోజు ఎప్పుడు నేను ఇదైనా కానీ ఎంకరేజ్ చేసే ఛానల్ ఫ్రెండ్స్ మీ నాకున్న ఫ్రెండ్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా సార్ నేను లక్షసార్లు ప్రౌడ్గా ఫీల్ అవుతా నువ్వు కూడా అంతే కదా నువ్వు నా కోసం నా ఊరు వచ్చావు వచ్చాను కదా సార్ కరపాగ్రవారం 10 రోజులు ఉన్నావు ఉన్నాను సార్ ఐ లవ్ దట్ ప్లేస్ అక్కడ నన్ను చూసిన ఆప్యాయంగా ఫుడ్ పెట్టింది నేను ఎప్పటికీ మర్చిపోను అక్కడి నుంచి యానంకి వెళ్ళింది పక్కన దగ్గరలో కరప నేను ఎప్పటికీ మర్చిపోను సార్ ఐ లవ్ దట్ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళాలి సార్ మళ్ళీ తప్పకుండా వెళ్దాం సార్ మీరు అంత మంచి లైఫ్ సార్ అది మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఈ మధ్యకాలం వెళ్ళొస్తుంటా అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ అయ్యా కరపకు తీసుకు Myntra's end of reason sale is now live. Welcome back. సో అమ్మ ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఇస్ ఇన్ క్లౌడ్ 9 తను ఫుల్ హ్యాపీ సార్ ఫస్ట్ తనకి ఏంటంటే ఇంతకుముందు నేను ఒక్కడే ఫ్రెండ్ కదా నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంది హౌస్ ద్వారా ఆంటీ ఎవరు మానస్ వాళ్ళ మదర్ అక్కడికి వెళ్ళిపోయారు నాకు తెలిసి నాతో లేరు ఇప్పుడు కాజల్ ఇంట్లో ఉన్నట్టుంది సో కాజల్ ఇంటికి ఫుడ్ తనకి ఏంటంటే ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ లో నాతో ఉండాలంటే నేను దొరకను షూటింగ్కి వాటికి ఇప్పుడు హైదరాబాద్ నా గురించి రావాల్సిన అవసరమే లేదు హ్యాపీ కాజల్ ఇంటికి వెళ్ళిపోయింది లేకపోతే మానస్ సో ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరితో కనెక్టివిటీ పెరిగింది ఇప్పుడు గొడవలు అక్కడ హౌస్ అయిపోయింది కదా మమ్మీ అసలు నిజంగా ఆ విషయంలో సెల్యూట్ కొట్టాలి మొక్కేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి సార్ సమ్మక్క సారక జాతరకి వెళ్ళి నా అంత బంగారం ఇవ్వాలి సో చాలా ఉంటాయి మొక్కులు
కలవతి దండం పెడతారు రోజు కోటి మొక్కకు మొక్కు బరాబర్ ఒక్కటి కోటు నెలకు ఒకటి అట్లుండదు సెకండ్ కోటి మొక్కుతే సార్ నా పంచాయతీ అర్థం కాదు ఎటు నుంచి హైదరాబాద్ లో వచ్చేలోగా కార్లో అటు ఇటు అన్ని గోళ్ళకు ముక్కుంటుంది అన్ని కవర్ చేసుకుంటూ పోవాలి నేను కలవతి అందరు కలిపి ఓ ప్యాకేజ్ చేయొచ్చుగా అంటే సీరియస్గా వస్తుంది వద్దులే అన్ని చేస్తా నేను కూడా ఒకటి అనుకున్నా అమ్మ అనుకున్నది ముందు ఫినిష్ చేసేస్తా సార్ కానీ కొంచెం పెండింగ్ పడింది అది బట్ నాకు ఏంటంటే టైం అనేది రావాలని నా ఫీలింగ్ ఉంది బట్ డెఫినెట్గా మమ్మీ ఏదైతే ప్రామిస్ చేసిందో ఎవరికైతే ఆ మొక్కిందో తన అదొకటి ఉందా ఆ మొక్కు ఇప్పట్లో తీరదేమో కొంచెం టైం పడుతుంది సార్ ఏంటి మరి వెంకయ్య నిఖిల్ నరేష్ వీళ్ళ సంగతి ఏంది ఎక్కడ పోతున్నారు మాల్దీవ్సా వాళ్ళ నేను ఇది చూసారా గోవాన్న తీసుకుపోరా చాలంట బేసిక్గా నేను ఏమంటానంటే సార్ నాకు ఎంజాయ్మెంట్కి కూడా ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటుంది నేను ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడతాను దానికి మించిపోను బికాజ్ నాకు కష్టం మనకు ఎవరికైనా కష్టపడ్డ దానికి నేను వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు కన్ఫ్యూజ్ అని ఫీల్ అవుతారు కొన్ని కొన్ని విషయాల్లో బట్ నేనేమని ఫీల్ అవుతా అంటే దీనికి ఇంత చాలా లిమిట్ అంటే లిమిట్ అంతే దాన్ని ఎక్స్టెండ్ పోబుద్ది కాదు ఫర్దర్కి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వీళ్ళకి మాట లిమిట్లెస్ ఎంజాయ్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయినా బికాజ్ ఐ డోంట్ నో హౌ మొత్తం మీడియా ముందు కమిట్ అయ్యా సో వాళ్ళకి నేను మాట ఇస్తే మాటే శాసనం సో ఐ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ అమేజింగ్ ట్రీట్ వాళ్ళకే కాదు జనాలకి ఎంటర్టైన్మెంట్ అందరినీ కలవలేను కాబట్టి వాళ్ళ ట్రీట్ వాళ్ళు ఒక విషయంలో మాత్రం నేను వెంకీ వాళ్ళని మెచ్చుకోవాలి సార్ ఎందుకంటే లోపల నువ్వు ఉండి ఎంత గేమ్ ఆడావో బయట వాళ్ళని ఎమోషన్స్ చూసి వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయిపోకుండా నువ్వు ఏడిస్తే ఏడిచి నువ్వు బాధపడితే బాధపడి కంట్రోల్ చేసుకుంటే కూడా వాళ్ళు ఎక్కడ ఇతర కంటెస్టెంట్లకి సంబంధించి ఎక్కడ నెగిటివ్ కామెంట్ ఒక్కటి పెట్టడం నేను చూడలేదు ఒకటి పూర్తి ఆర్గానిక్ గా చేశారు పూర్తి ఆర్గానిక్ ఒక్కటే కేవలం ప్రేక్షకులు మాత్రమే నీకు ఓట్లేసేలా చేశారు లవ్ యూ సార్ వాళ్ళు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దమ్ ఎవ్రీ మచా థ్యాంక్ యూ సో మచ్ మచా వీళ్ళకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పారు సార్ అరే ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా రిప్లై ఇవ్వద్దు మీరు ఇంకొకరి గురించి నెగిటివ్ అస్సలు మాట్లాడద్దు సార్ మీకు నాకు తెలిసిన ఫార్ములా ఒకటే సార్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ హీరో బి ఎ హీరో సో నా ఫార్ములా అది సార్ సో ఒకరిని హీరో నేను హీరో అవ్వడానికి ఇంకొకటి జీరో చేయాలని ఎప్పుడు అనుకోను అండ్ అనుకునేటువంటి నేను పట్టించుకోను సో మొత్తానికి నువ్వు అనుకున్న సమయం ఇప్పుడు వచ్చింది అప్నా టైం ఆగయా సో ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది సెక్కల గునాబీ రామ ఇవాళ సాంగ్ రిలీజ్ అయింది సార్ మీరు కూడా చూడండి క్రిష్ గారు లాంచ్ చేశారు సైకో పిల్ల అని ఒక సాంగ్ వచ్చింది అది చూసిన తర్వాత బికాస్ ఆ ఎమోషన్ నాకు మూవీ ఫస్ట్ మూవీ కదా సార్ గుడ్ బ్యాడ్ హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ప్రొడ్యూసర్స్ టూ గుడ్ సార్ సంజీవ్ రెడ్డి గారు శిఖర్ రెడ్డి గారు టాలెంట్ని ఎంకరేజ్ చేశారు దే సపోర్టెడ్ మీ అలాగే వెలుగొండ శ్రీనివాస్ గారు ఫస్ట్ నాకు వెళ్ళగానే నా ఆడిషన్ నేను ఇచ్చాను సార్ వెలుగొండ శ్రీనివాస్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి అండ్ అనుదీప్ మ్యూజిక్ ఇచ్చారు డిఓపి నల్ని గారు టీమ్ వర్క్ సార్ ఇట్స్ టీమ్ వర్క్ 27 డేస్ లో మీరు సినిమా చేసామంటే మీరు నమ్ముతారా సార్ 3 కాల్ షీట్స్ సార్ డబ్బు గురించి కూడా కాంప్రమైజ్ కాలి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ సినిమా వస్తుందా రాదా ఆలోచనే లే కష్టపడుతున్నాం పెట్టేయండి చేసేసాను సార్ ఎలా వస్తుంది ఏంటి అది జనాలు డిసైడ్ చేయాలి ఏం లేదు నువ్వు నేను అమ్మకు చెప్పావు కదా ఆ బిగ్ బాస్ ట్రోఫీ ఇస్తున్నప్పుడు నాగార్జున గారు బరువు ఉంటుంది జాగ్రత్త అమ్మ అంటే ఇంకా చాలా పెద్ద పెద్ద బరువులు మొయ్యాలి త్వరలో అన్నావు కదా అన్నాను సార్ సో ఖచ్చితంగా నువ్వు అనుకున్న జరగాలి సార్ రియల్ గా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా సన్నీ బాయ్ చాలా అద్భుతంగా సక్సెస్ బాటలో ఉన్నావు మరింత సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఎప్పటికీ కూడా ఫ్రెండ్స్ ని అలాగే కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇది చర్చ మరింత అదృష్టం మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ టీవీ5